बीजेपी राष्ट्र अध्यक्षुलु डाक्टर लक्ष्मण 60వ जन्मदिन वेडुकलनु इवाल पार्टी कार्यकर्तलु भारी एत्तुन निर्वहिस्तुन्नारु। स्थानिकंगा उन्नटुवंटि देवालयाल वद्द प्रत्येक पूजा कार्यक्रमालु निर्वहिंचारु। पेद प्रजलकु बट्टलु पंपिणी चेशारु। इंका पलु प्रांताल्लो अन्नदान कार्यक्रमालु निर्वहिंचारु। पार्टी श्रेणुलु कार्यकर्तलु पेद्द संख्यलो पाल्गोनि लक्ष्मण की बर्त्डे शुभाकांक्षलु तेलुपुतू केक् कट् चेशारु। ఈ రోజు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం మీ పుట్టిన రోజు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలుగా నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులకు నేను పిలుపునిస్తూ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకున్నప్పుడే వారి యొక్క ఆశీర్వాదాలు మనకు పొందుతాయి కాబట్టి ఈ రోజు నా పుట్టిన రోజు సంబంధంగా కార్యకర్తలు అందరి కూడా నేను విజ్ఞప్తి నా అభిమానులకు వాళ్ళకు సేవ కార్యక్రమాలు చేపట్టి అన్నదానాలు బట్టల పంపిణీ పుస్తకాల పంపిణీ ఈ రకంగా సమాజంలో పేదవాళ్ళకు మనం ఆదుకున్నప్పుడే మనకు ఆ విధమైనటువంటి ఆశీర్వాదం పొందుతాం। రాజకీయ పార్టీలు అంటే కేవలం రాజకీయాలు ఎన్నికలు ఓట్లు మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఇజోదికంగా మనవంతు సహకారాన్ని సహాయాన్ని అందించినప్పుడే అది దానికి సార్థకమవుతుంది। ఇవాల మధ్యాహ్నం కూడా వైద్య ఆశ్రమంలో అనాథాశ్రమంలో అమ్మాయిలకు సంబంధించి అనాథాశ్రమంలో వాళ్ళతో ఇవాల సహపంక్తి భోజనము వాళ్ళ కూడా అక్కడ బక్తలు పంపిణీ బ్లాంకెట్స్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది। ఈ రకంగా ముషిరాబాద్లే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా అందరూ కార్యకర్తల శ్రేణులు అభిమానులు ఈ రకమైన సేవా కార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆ రకంగా మరి రాజకీయాలు మరి సేవ ఒకటికొకటి మరి మిలితమై పనిచేసినాడే అప్పుడు మనకు జన్మ సార్థకమవుతుంది। సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కదా సార్ మీ అంటే మీరు తెలంగాణ విషయంలో మీరు తీసుకోబోతున్నారు తెలంగాణ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలని దానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కావాలని దాని కోసం పాటుపడ్డం। మనం ఇప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ రవిచారి గారిని అడిగి బంగార మన లక్ష్మణ్ సార్ బర్త్డే విషయాలు ఎలా జరుపుకుంటున్నారు కనుక్కుందాం। మా లక్ష్మణ గారిది జన్మదిన సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి జన్మదినాలు ఎన్నో మా అన్న జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి మేము అందరము చాలా సంతోషంగా పట్టీలు పంపిణీ చేశాము అలాగే కేకులు కోసాము ఎంతో అన్నదానాలు కూడా ఈ రోజు చాలా అద్భుతంగా ముషిరాబాద్ అసెంబ్లీలో చాలా జరపాలని మేము ఆల్రెడీ మేము డిసైడ్ అయినాం కాబట్టి చాలా అద్భుతంగా ఈ రోజు అన్నగారి బర్త్డే చాలా వైభవంగా చేస్తామని